యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో మరి సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా 33 సంవత్సరాలు ఈ లోకములో బ్రతికి ఎన్నో మరి గొప్ప కార్యాలు చేసినట్టుగా ప్రజలను చూసి మరి సంతాపపడి వారి యొక్క జీవితాలను చూసి వారికి సువార్త ప్రకటిస్తూ రావడమే కాకుండా శిష్యులను తయారు చేసుకుని మరి అంత సంచారం చేస్తూ సముద్ర తీర ప్రాంతములు మరి పల్లెలు పట్టణములను లేకుండా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఆయన దేవుని సువార్తను మరి రాబోతుంది దేవుని రాజ్యము కనుక మీరు సిద్ధపడండి అని చెప్పేసి అనేక రకాలుగా ప్రజలను ప్రేమతో మరి చక్కగా మరి దేవుని వైపు మళ్ళించడమే కాకుండా ఎన్నో మరి రోగములతో ఉన్న వారిని చూసి జాలిపడి వారిని స్వస్థపరిచి పక్షవాయువు గలవాణిని మరి కుంటి కాళ్ళు కలవాణిని రకరకాలుగా మరి ఆ యొక్క రోగాలతో పీడింపబడుతున్న వారిని దయ్యములతో పీడింపబడుతున్న వారిని ప్రభు స్వస్థపరిచినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనం మరి ప్రస్తుత కాలంలో స్వస్థతల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. స్వస్థతలు ఆయన చేసిన ఎన్నో స్వస్థ కార్యాలు, ఎంతోమంది చనిపోయిన వారిని సైతం లేపారు. గత వారంలో కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ వారంలో మరి ప్రత్యేకమైన రీతిగా మరి దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినట్టే ఇక్కడ 11వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం, మరియా ఆమె సహోదరి మార్త అను వారి గ్రామమున బేతనీలో ఉన్న లాజరును ఒకడు. మరియా మార్త లాజర్ని ఆయన ఎంతో ప్రేమించినట్టుగాను మరి వాళ్ళని ఎంతో ఇదిగా ప్రేమతో వెళ్ళినప్పుడల్లా బేతనీయ గ్రామం యెరూషలేము పట్టణానికి సమీపంగా ఉండటం వల్ల అనేక సార్లు మరి వెళ్ళి వాళ్ళని మరి ప్రేమించినట్టుగాను బలపరిచినట్టుగాను దేవుని వాక్యంలో ఎన్నో చోట్ల సువార్తల్లో వ్రాయబడి ఉంది. అంటే మరియా మార్తలు ఎంతో దేవునింతలు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలుగా కూడా మనం వాక్యభాగాల్లో చూస్తూ వస్తున్నాం. అదే సమయంలో లాజర్ని కూడా దేవుడు ఎంతో ప్రేమించినట్టుగా యేసు ప్రభు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరియా మార్తల సహోదరుడు ఈ లాజర్ గారు. ఈ లాజర్ అయితే రోగి అయి ఉన్నాడంట. రోగంతో ఉన్న వారిని చూసి మరి దేవుడు ఎలాగా యేసుక్రీస్తు ప్రభు ఆ దినాల్లో ఎలాగా స్వస్థపరిచారో మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ఈ లాజర్ను కూడా ఎలా స్వస్థపరిచారో ఈరోజు మనం చూసుకుందాం. ఈ లాజర్ కూడా మరి రోగంతో ఉన్నప్పుడు ఆయన చూసి, అంటే ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తూ ఉందంటే మనం గతంలో కూడా ధ్యానం చేసుకున్నాం ఏమంటే రోగం అనేది రకరకాలుగా వస్తుంది. ఆయన పరిశీలిస్తే వస్తుంది, ఆయన మహిమ కొరకు వస్తుంది, శరీరంలో మనం అరిగిపోతాము కనుక వస్తుంది. ఆయన ఒక్కోసారి పరీక్షించడానికి, మనల్ని శోధించడానికి, అంటే శోధించడం కాదు కానీ మనల్ని పరిశీలించి బుద్ధి చెప్పడానికి కూడా ఒక్కోసారి రోగం వస్తుంది అని చెప్పేసి రకరకాలుగా మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ఇప్పుడు కూడా ఎంతో ప్రేమించారు. ఈ లాజర్ అంటే చాలా ప్రేమను దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నాం. ప్రేమించిన వారికి కూడా రోగం వస్తుంది. చూడండి 5వ వచనంలో చూసినట్టు ఏమనుంది ఇక్కడ యోహాను సువార్త 11:5లో, యేసు ఆ మార్తను ఆమె సోదరిని లాజర్ను ప్రేమించెను. అంటే ఆయన ప్రేమించిన వారికి కూడా నా రోగం వస్తుంది. అది ఆయన ప్రేమిస్తాం కాబట్టి, ఆయన వెంబడించాం కాబట్టి, ఆయనతో ఉన్నాం కాబట్టి మనకు రోగాలు రావు అనుకోవడానికి వీల్లేదు. ఇది చాలామంది మనం దేవుని యొక్క సేవలో, దేవుని కృపలో, దేవుని బిడ్డలంగా మరి ఎదిగి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు శరీర బలహీనతలు కలిగినప్పుడు మరి ఇంతను భక్తి చేస్తున్నావుగా, మరి నీకే రోగం వచ్చింది, నీకే వచ్చింది ఏంటి రోగం, మీ దేవుడు ఏమయ్యాడు మీ దేవుడు అని చెప్పేసి మనల్ని ఒక్కోసారి విమర్శిస్తూ ఉంటారు. దేవుని వాక్యానుసారంగా మనం పోవాలి. మనుషుల మాటల కంటే కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందని మనం చూసుకుంటూ ఉండాలి. ఎంతో ప్రేమ ఇక్కడ. మరి ఇక్కడ మార్త అన్నా, మరియా అన్నా, లాజర్ అన్న ఆయనకి, వాళ్ళు ఆయన్ని ప్రేమించారు, ఆయన కూడా వాళ్ళని ప్రేమించినట్టుగా దేవుని వాక్యంలో మనం ఇప్పుడు చూసుకున్నాం. అలా ప్రేమించిన వారికి కూడా రోగం వస్తుంది. రోగం వచ్చినంత మాత్రాన మనం దేవునికి దూరం అయిపోయాము, దేవుడు మనతో లేడు అని చెప్పేసి మనం అనుకోవటానికి వీల్లేదు. శరీరంలో ఉన్నాం కనుక రోగం వస్తుంది. వచ్చినప్పుడు, ఈ రోగం వచ్చినప్పుడు ఏం చేశారు ఇక్కడ ఇంతగా ఈ వ్యాధి, అప్పుడు ఏమన్నారు, వీళ్ళు కలవరపడుతున్నారు. కలవరపడినప్పుడు అప్పుడు ఆవిడ ఏమంటుంది, అక్క చెల్లెండు 3వ వచనంలో చూసినట్టే, అక్క చెల్లెండు ప్రభా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. ఒక్కోసారి ఆయన మహిమ కొరకు కూడా వస్తుందని మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఆయన మహిమ కోసం కూడా, అంటే ఆయన మహిమపరచబడటానికి కూడా ఒక్కోసారి మన శరీరంలో రోగం వచ్చినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన స్వస్థపరచబడినప్పుడు ఆయనకి మహిమ కలిగింది. స్వస్థపరచు యెహోవా అని చెప్పేసి
అలాగే అప్పుడు వీళ్ళు కలవరపడుతున్నారు, అక్క చెల్లి నువ్వు ప్రేమించినటువంటి లాజరు మరి ఇక్కడ రోగి అయిపోయాడు ప్రభువా ఏంటి మరి అని చెప్పేసి అన్నప్పుడు కలవరపడబాకండి. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. నాలుగో వచనంలో చూసినట్టే యోహాను సువార్త 11:4 ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని నామ మహిమార్థమై వచ్చింది అని చెప్పేసి ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుప్రభు చెప్పారు స్వయంగా మాట. నా జీవితంలో కూడా నేను నాకు కూడా అంతే తిరగ 2005 రోగినై మరి ఇంకా డాక్టర్ గారు చెప్పారు ఇంకా 2 గంటలు మాత్రమే నీ భార్య బతుకుద్ది కనుక విజయ్ కుమార్ గారు మరి మీరే అని చెప్పి అన్నప్పుడు విజయ్ కుమార్ గారు మా హాస్పిటల్ మెట్ల కింద చాపేసుకుని ప్రార్థన చేసుకున్నారంట. ప్రభువా నాకు చెప్పకుండా నా భార్యని ఇంటికి తీసుకుంటున్నావయ్యా, 2 గంటలే బతుకుద్దని చెప్తున్నాడు డాక్టర్ ఏంటి ప్రభువా అని చెప్పేసి తను ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడారండి ఈ వాక్యం. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని నామ మహిమార్థమై వచ్చింది. నేను మహిమ పొందడానికి మాత్రమే పెట్టాను కానీ నువ్వు కంగారు పడబాక నువ్వు కలవరపడబాక అని చెప్పేసి ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన వెంటనే చాప చుట్టేసి ఏం కంగారు లేదు నీకే, నీకేం కంగారు లేదు, నువ్వు బ్రతుకుతావు, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేసి ఆయన నాతో చెప్పారన్నమాట వచ్చి. ఆ కనుక ఆ ప్రేమేంటంటే వాళ్ళ ఒక్కోసారి మనకి ఆయన మహిమ కొరకు కూడా మన జీవితాల్లో మన లైఫ్లో మన శరీరంలో ఎలా చేస్తారు కొన్ని రోగాలను దేవుడు. కనుక మనం కంగారు పడకూడదు. అయితే రోగం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యో నాకు రోగం వచ్చేసింది, నా లైఫ్ అయిపోయింది ఇంతే అని చెప్పేసి నేను కూడా చాలా కలవరపడేదాన్ని. మరి 2005 వచ్చిందంటే అప్పుడు అయ్యో ఏంటి ప్రభా నీ సేవకు నేను సమర్పించుకున్నాను కదా, నీ దాసరాలను కదా, నీ సేవకురాలను కదా, సేవ ఇంతగా జరుగుతూ ఉంది. మరి పిల్లలు చిన్న చిన్నోళ్ళు ఇంటర్మీడియట్, పెద్దబాబు ఇంటర్మీడియట్ జాన్ బాబు, ఇంకా చిన్నోళ్ళు ఇద్దరు ఇంకా చిన్నోళ్ళు ఫస్ట్ ఇంటర్ 10th అట్లా చదువుతున్నప్పుడు మరి నేను రోగినైనప్పుడు ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు చనిపోతాను అనుకున్నప్పుడు దేవా ఎందుకు నాకు ఇలా అని చెప్పేసి నేను పరిశీలన చేసుకున్నా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి తల వెంట్రుకలు ఒక్కటైనా నువ్వు రాలిపోదు అని చెప్పేసి మాట్లాడారు. అంటే చూడు నా అరచేతిలో నేను చెక్కుకున్నాను, నువ్వు కంగారు పడబాక నేను దేవుడుగా ఒకసారి మనం సరిచేయడానికి ఒక నూతనంగా మరొక ప్రతిష్ట చేసుకోవడానికి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ఒకవేళ నీకు నాకు అడ్డుగా ఏదైనా దోషము సేవలో నేను సరైన రీతిగా ఉండలేకపోతున్నానేమో, ముందుకు వెళ్ళలేకపోతున్నానేమో, ప్రభా ఎందుకు నాకు ఈ రోగం ఎలా చేసావో తండ్రి, నీ చిత్తానుసారంగా నేను జీవించడానికి నువ్వు కోరుకున్న రీతిగా నేను పరిచర్య చేయడానికి నన్ను మరొక నూతనమైన రీతిగా నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. నిజంగా దేవుడు 2005 ఇప్పుడు ఇవాళ 2023 అద్భుత రీతిన దేవుడు 2 గంటలే బతుకుతానని చెప్పారు డాక్టర్ అయితే. అయితే డాక్టర్కి అసాధ్యం అని దేవునికి సాధ్యం. ఆయన మన ఊపిరి కంటే సమీపముగా ఉండే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనం ప్రార్థన చేసుకుని మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనల్ని సరిచేసే దేవుడు, ఆయన చిత్తంలో ఉంచుకునే దేవుడు. ఆయనతో మనం సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు, నిజముగా ఆయనతో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన అన్ని విషయాలు మనకు చెప్తారు. మనం చెప్పకుండా ఏం చేయరు ఆయన అని అడిగినప్పుడు స్పష్టంగా మాట్లాడారు. నాకు ఎంత ఓపిక లేకపోయినా బెడ్ మీద నూతన నిబంధన ఇలా పెట్టుకుని నేను చదువుతున్నప్పుడు నువ్వు భయపడవా, నీ తల వెంట్రుకలు ఒక్కటైనా రాలిపోదు, విజయ్ కుమార్ గారు వచ్చి నీకు ఆపరేషన్ జరుగుద్దంట, నీ తలంతా ఇలా బోర్డు చేస్తారంట అని నాకు ఇలా అరిచేసి చూపించారు. అది చాలా బాధేసింది. నేను పెద్ద జుట్టు పెద్ద జడ ఇదంతా కూడా ఏం ప్రభావ నాకు ఆపరేషన్ చేస్తారని చెప్తున్నారు మీ దాసులు అన్నప్పుడు ఆ చూడండి రిలేటెడ్గా దేవుడు ఎంత చక్కగా మాట్లాడతాడు. నువ్వేం భయపడి నీ తల వెంట్రుకలు ఒక్కటైనా రాలిపోదు అన్నప్పుడు అప్పుడు 90% మేము చెప్పలేము, మళ్ళీ స్పృహలోకి వస్తారని మేము 10% చెప్పగలం డాక్టర్లు అన్నప్పుడు వద్దు అసలు చేయొద్దు అన్నారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చారుగా చనిపోటా కాదు నా మహిమ కొరకు నేను పెట్టుకొచ్చాను తీసుకొచ్చానని. కాబట్టి మనకు భయం లేదు, ఎందుకంటే దేవుని మాట మనం తీసుకుంటే మనకు భయం ఉండదు. రోగం వచ్చినా ఏదొచ్చినా ఆయన దాటి మనకు రావాలి. ఆయనలో ఉన్నాం, ఆయనతో ఉన్నాం, ఆయన బిడ్డలం మనం. ఎప్పుడైతే నిజంగా ఆయన మీద ఆనుకున్నప్పుడు ఇక్కడ కూడా మరియా మాత మరి ఎంతో ప్రేమించినటువంటి లాజర్కి వచ్చింది పరిస్థితి. వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు, కంగారు పెట్టిపోతున్నారు. నువ్వు ప్రేమించిన వ్యక్తికి ఇలా జరిగింది అలా జరిగింది, దేవా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే అలా జరిగేది కాదు అని చెప్పేసి, నువ్వు ఇక్కడ ఉంటే అలా జరిగేది కాదు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన అంటున్నారు చూడండి 11వ వచనంలో మన స్నేహితుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు అన్నప్పుడు ఇప్పుడే యూదులు శిష్యులు వీళ్ళందరూ కూడా నేను ఇట్ట అంటున్నారు కదా ప్రభా, ఇప్పుడే కదా వచ్చాం, మళ్ళీ రాళ్ళతో కొట్టారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్తావా ఏంటి నువ్వు, మళ్ళీ అక్కడ లాజర్
వారిని బాగు చేయడానికి అని చెప్పేసి శిష్యులంతా అడ్డగిస్తా ఉన్నారు ఈ వాక్యాలను మీరు చదువుకున్న తర్వాత. అయితే ఏమంటున్నారు ప్రభు ఏమంటున్నారంటే ఆయన ఈ మాట చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతని మేల్కొలుప వెళ్ళుదిస్తున్నానని వారితో చెప్పక. మన స్నేహితుడు అంటే లాజర్ని ఎంత ప్రేమించడం అంటే అంత స్నేహితుడిలాగా చూడండి దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే మన స్నేహితుడు అని ఆయన చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా చూసినట్టే 15వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్టే చూడండి దేవుని వాక్యం అని సెలవిస్తూ ఉంది. ఆయనందు నా నామం మీరు నన్నేమి అడిగినా చేస్తాను ఎందుకంటే నేను స్నేహితులు అని పిలుస్తున్నాను నేను మిమ్మల్ని. మీరు దూరంగా ఉండదు మిమ్మల్ని అనాథులుగా విడివను మీ దగ్గరికి వస్తాను. అంతేకాదు ఈ విధంగా ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. బలపరచడమే కాకుండా 15వ వచనంలో చూసినట్టే చూడండి 14:15 నేను మీకు ఆజ్ఞాపించి వాటి అన్నింటినీ చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులు. ఆజ్ఞానుసారంగా నా ఇష్టానుసారంగా నా హృదయానుసారంగా నాకు ఏది ఇష్టమైతే అదే మీరు చేస్తున్నారు కాబట్టి నా స్నేహితులు అని పిలుస్తాను అంటున్నాడు. ఈ లాజర్ కూడా అలా చేస్తుంటారు. ఆయనకి ఇష్టంగా ఆయన యేసుప్రభువే లాజర్ని స్నేహితుడు అని చెప్తున్నాడంటే ఎంత స్నేహంగా ఎంత ఆజ్ఞలు అనుసరిస్తూ ప్రేమగా దేవుడు చెప్పినట్టు ఆయన వెంటే ఆయన వెంబడిస్తూ ఉండుంటారు కదా. లేకపోతే యేసుప్రభువే అలా చెప్పాడంటే చూడండి ఎంత వాటి గ్రేట్ కదా. కాబట్టి మన స్నేహితుడు నా స్నేహితుడు అని కూడా అంటే మన స్నేహితుడు అంటే ఆయన ఎంత ఈ శిష్యుల్ని కూడా కలుపుకుంటూ మన స్నేహితుడు రోగి అయినాడంట పదండి వెళ్దాం చూద్దాం అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే ఏమిటంటే వాళ్ళారా దేవుని యొక్క స్నేహితుడిగా కూడా లాజర్ గారు ఉన్నారు కనుక మన స్నేహితుడు నిద్రించుచున్నాడు అని చెప్పేసి ఇక్కడ చూడండి 36వ వచనంలో కూడా చూసినట్టే 11వ అధ్యాయంలో కూడా చూసినట్టే ఏమంటుందంటే నిద్రిస్తా ఉన్నాడు అని అంటున్నాడు. నిద్రించడం అంటే ఇక్కడ మరణాన్ని చాలా లైట్గా చెప్తున్నారనమాట. అంటే చనిపోలేదు ఆయన ఆత్మనేత్రాలతో చూస్తున్నారనమాట యేసు ప్రభు గారు. మామూలుగా చనిపోయాడు అంత ఆయన పైన అంతా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడకుండా ఆయన నిద్రిస్తున్నారు అంతే అని చెప్పి లాజర్ నిద్రిస్తున్నాడు అంతే. వెళ్ళి మనం తనని లేపుదాం పదండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడు లాజర్ నిద్రించుచున్నాడు అతని మేలుకొలుపు వెళ్తున్నానని వారితో చెప్పగా అక్కడ చనిపోయాడు అని చెప్పేసి కబురు పంపారు. కానీ నన్ను నిద్రిస్తున్నారని అంతే. అంటే ఒకవేళ ఆత్మలో చూసి నేను ఆయన లేపగలను కదా నేను లేపుతాను అక్కడ లాజర్ని లేపుతాను మరి కాబట్టి అతను నిద్రపోతున్నాడు అంతే. అంటే ఇక ఆత్మనిద్ర ఆత్మీయ నిద్ర అంటే చూడండి మన దేవుని వాక్యంలో కూడా చాలామంది ప్రభువునందు వారు నిద్రించలే అంటే ప్రభువులు ఇక్కడ నిద్రిస్తా అంతే. అక్కడ మేల్కొన్నప్పుడు అక్కడ పరలోక రాజ్యంలో ఉంటాం యేసుక్రీస్తు ప్రభువుని తెలిసిన వారంగా ఉంటే ఆయన అంగీకరించిన వారంగా ఉంటే అదే అంగీకరించిన వారుగా ఆ దేవుని తెలియని వారిగా ఉంటే వారు ఎక్కడ ఉంటారనేది దేవుని వాక్యం చాలా భయంకరంగా సెలవిస్తూ ఉంది. కనుక ప్రేమేంటే వారులారా అగ్ని ఆరని పురుగు చావని స్థలాలకు వెళ్లకుండా కృపాకాలంలో సమయం ఉండగానే మరి పరిస్థితులన్నీ బాగుండగానే సువార్తను నమ్మి యేసు ప్రభు ఒక్కడే మార్గం సత్యం జీవమని ఆయన ద్వారా తప్ప వేరే మార్గము లేదని ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలమని ఎరిగి మనం దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎంత చెప్పినా మరి వినకుండా పర్వాలేదులే నేను ఎవరి కాలంలో ఉన్నాలే నేను ఇంకా నాకు చాలా చాలా టైం ఉందిలే నేను ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా జీవితం ఉందని ఏమో మనం మరణదినం ఎప్పుడో మనకు తెలియదు ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు. కనుక ఆయన రాకడైనా మన పోకడైనా మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వారంగా ఉండాలి. ఇక్కడ చనిపోతే మరి ఆయన దగ్గరగా ఉండేవారంగా ఇక్కడ నిద్రిస్తే అక్కడ లేచే వారంగా ఉండాలి. అంతేకాదు ఒకవేళ ఆయన వచ్చిన రెప్పపాట్లో ఆయన ఎదుర్కొని ఆయనతో కూడా ఉండేవారంగా ఉండాలి. అంతేగాని మన ఏమిలేని అజాగ్రత్తగా ఈ జీవితాన్ని జీవించకూడదు. విలువైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు విలువైన దినాలను దేవుడు నీకు ఇచ్చాడు యోచన చేసుకోవాలి. ఇక్కడైతే ఇక లాజర్ గురించి నా స్నేహితుడు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు మన స్నేహితుడు నిద్రించుచున్నాడు అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో కూడా చూసినట్టే చూడండి 13:36లో చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే దావీదు దేవుని సంకల్పము చొప్పున తన ధర్మవారికి సేవ చేసి నిద్రించి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నిద్ర అంటే ఇక్కడ మరణాన్ని ఆ చచ్చిపోయాడు మరణించేశాడు అనుకుండా నిద్రపోతున్నాడు అంటే ఇక్కడ నిద్రపోయి అక్కడ లేస్తాడు అనేటువంటి మీనింగ్తో ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు అనమాట.
కనుక ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే స్నేహితుడు నిద్రిస్తా ఉన్నాడు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్త ఆయన ఎదుర్కొని అక్కడ చూసిన పరిస్థితి అంతా యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు మరి ఆ వార్త తెలుసుకుని వచ్చినప్పుడు 20వ వచనంలో మార్త ఏమంటుంది చూడు, మార్త యేసు వచ్చుతున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిని కానీ మరి ఇంట్లో కూర్చుండు. మార్త యేసుతో, ప్రభా నీవెక్కడ ఉండినాడలా నా సహోదరుడు చావకుండును, ఎప్పుడైనా నీవు దేవుని ఏమడిగినా నీవు అంటే వీళ్ళది ఎప్పుడు యేసు ప్రభువారికి వీళ్ళ దగ్గరే ఉండాలని కోరుకుంటుంది మార్త. కానీ ప్రభువా నువ్వు ఎంత ప్రేమగా ఉండేవాడు కదా, ఎంత ఇదిగా మనం జీవించేవారం, ఇదిగో ప్రభువా నువ్వు ఉన్నట్టుకే లాజర్ చనిపోయేవాడు కాదు, నువ్వు ఇక్కడ ఉన్నట్టుకే మీరు వెళ్ళారు ఇంత పని జరిగిపోయింది అంత చాలా ఓపవుతుంది అనమాట. అప్పుడు అప్పుడు వెంటనే కూడా ఏంటంటే నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే ఎంత గొప్ప కార్యం, ఇంత భయంకరమైన స్థితి జరిగేది కాదు, ఎంత గొప్ప కార్యం మేము చూస్తుండేవాళ్ళం అని చెప్పేసేసి ఆవిడ అంటా ఉందన్నమాట. అయినా మరి ఇంకో మాట అంటుంది వెంటనే చూడండి, అయినను మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండినట్లా అసలు చావకుండును, ఎప్పుడైనా నీవు దేవుని ఏమడినా దేవుడిని అనుగ్రహించు, ఆయన ఎప్పుడైనా పర్లేదు అంటే ఎంత విశ్వాసం చూడండి ఆవిడికి. అంటే అంత సన్నిహితంగా యేసుక్రీస్తు ప్రభుతో గడిపింది కనుక ఆవిడికి ఇక భయం లేదు, చనిపోయిన బాధ లేదు, చనిపోతే ఆ చిల్లాపగలరు. ఎందుకంటే గతంలో కూడా చాలా గొప్ప కార్యాలు చూశారు కదా, ఎన్నో విన్నారు కదా, ఆయనతో ఉన్నారు కదా. ఇప్పుడు లాజర్ వరకు వచ్చింది ఆ విషయం కనుక లాజర్ని కూడా లేపగలడు, లాజర్ కూడా అట్టి కార్యం జరుగుద్ది అని లోపల విశ్వసిస్తామన్నా మార్త. ప్రేమంటే వాళ్ళారా మన జీవితాల్లో కూడా మనము చదువుకోవటం మరి వాక్యాల్లో వినటమే కాదు, అది ప్రాక్టికల్గా మన వరకు వచ్చినప్పుడు దాన్ని మనం నమ్మాలి, ఎదుర్కోవడానికి మనం ఇష్టపడాలి. మనం మరి విశ్వాసంతో వాళ్ళకి చేసిన దేవుడు నాకెందుకు చేయడు, వాళ్ళ జీవితంలో జరిగిన మళ్ళీ గతంలో కార్యాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. గతంలో ఈయన చేశాడు కదా, మనం ఇంత వారం అయ్యాం కదా, పుట్టి ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి కదా, ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, అది చేసింది దేవుడు, ఇదెందుకు చేయడు? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అన్నాడు కదా. ఆయనలో మార్పు లేదు కదా, ఆయన శక్తిలో మార్పు లేదు కదా, కానీ మన విశ్వాసమే. మార్త అయితే మంచి మాటలు మాట్లాడుతుంది, ఏమంటుంది, గొప్ప విశ్వాసం ఆమె కలిగి ఉంది. అంతేకాదు ఏమంటున్నాడు, ఆ శతాధిపతి విషయంలో కూడా జరిగింది కదా గతంలో మనం మాట్లాడుకున్నాం, శతాధిపతి వచ్చి ప్రార్థన చేసి నువ్వు వచ్చి ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపో అప్పుడు నా దాసు లెగిస్తాడు అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళేపాటికి నీకు అక్కడ నీ దాసుడు బతుకుతాడు అని చెప్పేసి చెప్పినప్పుడు గొప్ప విశ్వాసంతో వెళ్ళిపోతాడు అనమాట. నేను వస్తాను పదా, నేను స్వస్థ కార్యం చేస్తాను అన్నప్పుడు అమ్మో దేవా నువ్వు నా ఇంటికి రావద్దు, నేను పాపిని అని అంటాడు. నువ్వు రావక్కర్లేదు అంటాడు, నువ్వు మాట మాత్రం సెలవు చాలంటాడు. ప్రేమంటే వారు ఆయన మాట ఎక్కడెక్కడ ఒక్క మాట సెలవిస్తే చాలు మన జీవితాల్లో స్వస్థత వస్తుంది. మన యొక్క శారీరక రోగం అని ఆత్మీయ రోగం అని ఆయన మాట సెలవిస్తే చాలు. ఆయన మాట మీద అంత విశ్వసించిన వాళ్ళు విశ్వాసం మనకు కలిగి ఉండాలి. మన ప్రార్థనా జీవితానికి మనం మన ఆత్మీయ జీవితాలకి మనం ప్రభువుని నమ్ముకున్నాము ముందుకు వెళ్తున్నామంటే మరి విశ్వాసమే కదా మన ఆయుధము. విశ్వాసం వలనే కృపచేతనే మీరు రక్షించబడ్డారు, మీ గొప్ప కార్యాల వలన బట్టి కాదు, దేన్ని బట్టి కాదు, కృపచేతనే విశ్వాసము ద్వారా విశ్వసించామంతే మనం అంతే కదా. దేవుడు ఉన్నారు, పాపముల కోసం చనిపోయారని మనం విశ్వసిస్తున్నాం. నా పాపాలు కూడా మోసుకుని వెళ్ళారు, ఆ శిల్వ రక్తంలో నన్ను నేను కడుక్కుంటున్నాను, నా హృదయంలోకి వచ్చారు, ఆహ్వానించాను, నాలో ఉన్నారు, నన్ను నడిపిస్తున్నారు. మనకు తెలిసిపోద్ది ఆ అనుభూతి, ఆ స్పిరిట్ లీడింగ్ తెలిసిపోద్ది. దేవుడు మన ఆత్మతో ఏకమైనప్పుడు ఆ జీవితం వేరుగా ఉంటుంది. విశ్వసిస్తున్నప్పుడు మన కలవరం ఉండదు, దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు అంటే ఒక విశ్వాసం ఉంటుంది. ఇక్కడ ఈయన కూడా శతాధిపతి నువ్వు వెళ్ళు, నువ్వు రావక్కర్లేదు ప్రభు, ఒక్క మాట చెప్తే చాలు నాకు, నేను కూడా ఒక అధికారిని, నేను ఒక పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, కానీ ఒక్క మాట నువ్వు సెలవు చాలయ్యా అన్నప్పుడు అంత గొప్ప మనిషి అయినప్పటికీ దేవుడు అంటారు యేసు, అయితే పో, నీ విశ్వాసమే, నువ్వు వెళ్ళి నువ్వు నీ యొక్క దాసుడు స్వస్థపడి ఉంటాడు అని చెప్పినప్పుడు ఆ గడియలోనే
ప్రిమినెంట్ వాళ్ళారా, ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఆత్మీయ జీవితాలు కూడా మన యొక్క స్వస్థత రావాలి అంటే, మన ఆత్మ స్వస్థత మన పాపం పోవాలి అంటే, మనం పరిశుద్ధులం అవ్వాలంటే మనం విశ్వసించిన తోడనే. ఇదిగో తలుపు నది నుండి తడుచు ఉన్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో ఆయనతో నేను నాతో అతను కలిసి భోజనం చేస్తాను. చాలాసార్లు చూడం, మనం ఎవరైనా పిలుస్తాం అనుకోండి, ఎవరికైనా చెప్తాం అనుకోండి, మనం మన మొర వింటారా అసలు? కానీ ప్రభు అలా కాదు. ఎప్పుడైతే నేను నలిగిన విరిగిన హృదయంతో నేను పాపిని ప్రభా నా పాపాలు క్షమించమన్నప్పుడు ఆయన క్షమించి నీ హృదయంలోకి వస్తాడు, నీ ఆరోగ్యంలోకి వచ్చి నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ ఆత్మీయ స్థితిని మెరుగుపరుస్తాడు, నెమ్మదితో కొన్ని జీవితం నీకు ఇస్తాడు, బాధ వేదన రోదన రోగము అన్నింటిని మీరు తొలగిస్తాడు, ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియ సోదరి ప్రియ సోదరుడా, లాజరు ఇక్కడ చూసినట్టే, మరి ఆ మార్త అమ్మ చూసినట్టే చాలా విశ్వసిస్తాను. దేవాలయం ఇక్కడ ఉన్నట్టే నా తమ్ముడికి ఇంత జరిగేది కాదు, నా సహోదరుడికి సరే మొన్న లేవు ఇలా అయిపోయింది, అయినా నువ్వు చేస్తావని నమ్మకం నాకుంది, నమ్మింది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి, నమ్మటమే మన వల్ల అవ్వాలి మెయిన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆ తర్వాత కూడా చూసినట్టే మరియ కూడా అలాగే, తను కూడా అలాగే అంటది, మరియ కూడా బాధపడుతూ ఉంటుంది. యేసు ప్రభువారు వచ్చినప్పుడు మరి ఆమె కూడా వెనక వెళ్ళిపోయి దేవ, ఆవిడ కూడా అదే మాట అంటది, నువ్వు ఇక్కడ ఉన్నట్టే ఎంత పని జరిగేది కాదు దేవా, మరి ఇలా జరిగింది, లాజర్ చనిపోయాడు, 4 దినములైంది, వాసన కొడతాడు అని చెప్పేసి బాధపడతా ఉన్నప్పుడు యేసు ప్రభువారు కూడా కన్నీళ్ళు విడిచారు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు అక్కడ, మరియా మార్త ఆమెను ప్రేమించినటువంటి గ్రామస్తులు వచ్చారు, లాజర్ ప్రేమించిన గ్రామస్తులు వచ్చారు, అందరూ ఏడుస్తుంటే యేసు ప్రభువారు కూడా ఏడ్చారండి, యేసు కన్నీళ్ళు విడిచాను. చూడండి 35వ అధ్యాయం 11-35, యేసు అంటే ఏంటి? ఇక్కడ మనకు దేవుని వాక్యం, ఆయన మనలో ఏకమైపోయి ఆయన మనతో మమేకమైపోయేటువంటి దేవుడు మానవుడు అనమాట. నువ్వు కన్నీళ్ళు విడుస్తూ ఉంటే, నువ్వు బాధపడతా ఉంటే నిన్ను చూస్తూ ఊరుకోడు నీ దేవుడు. ఎటువంటి పరిస్థితి అన్నావు, నిజముగా కన్నీటితో నువ్వు కనుక ప్రార్థన చేసుకున్నప్పుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, ఆయన కూడా కన్నీరు కారుస్తాడని. యేసు కన్నీళ్ళు విడిచిన దేవుని వాక్యం, నా మాటలు కాదు దేవుని మాటలు. ఆయన ఎందుకు అసలు కన్నీళ్ళు విడవాలి? లాజరు చనిపోతారు మరి నేను లేపుతాను కదా, ఎందుకు ఇలా అనవసరంగా అనుకోలే, అలాగ గర్వంగా అనుకోలేదు ఆయన. వాళ్ళ దుఃఖంలో ఈయన కూడా పాలు పొందుతున్నారు, బాధపడుతున్నారు. శారీరకంగా సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, సంపూర్ణ మానవుడిగా ఆయన దుఃఖం కలిగింది. అయ్యో లాజర్తో ఇంతకాలం కలిసి ఉన్నాను, ఇప్పుడు చనిపోయాడు, నిద్రించాడు అని వీళ్ళందరూ బాధపడుతున్నప్పుడు ఈయనకు కూడా బాధ వచ్చేసి కన్నీళ్ళు విడిచారు. కనుక ప్రియ సోదరి ప్రియ సోదరుడా, ఒకవేళ కన్నీటి పర్యంతం అవుతున్నామేమో నీకున్న రోగాన్ని బట్టి, అయ్యో నాకు ఈ రోగం ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి నేను అయ్యో మంచం మీద ఉన్నానే, నాకు ఎంత వేదన కలుగుతుంది, అయ్యో నన్ను ఎవరు ప్రేమిస్తారు, నన్ను ఎవరు చూస్తారు, ఈ రోగం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, నాకు ఈ నెమ్మది ఎవరిస్తారు, నా జీవితం ఎలాగే అయిపోవాలా, అయ్యో ఇంత ఇది అని చెప్పేసి నువ్వు ఒకవేళ వేదన పడుతున్నామేమో, దేవుని దగ్గరికి రా. ఆయన నీతో పాటు కన్నీరు కార్చే దేవుడు. నీ బాధను అలా చూస్తూ ఇంతేలే, ఈ అమ్మాయికి ఇలాగే జరగాలి, ఈ అబ్బాయికి ఇలాగే జరగాలి, ఇంతే జరగాలి అనేటువంటి మానవ స్వభావం కాదాయింది. ఆయన చూసి జాలిపడే దేవుడు ఎప్పుడు ఆయన దగ్గరికి కన్నీటితో వచ్చినప్పుడు. ఆయన దగ్గరికి రావాలి, నా యొద్దకు రండి, ప్రయాసుడు భారం మోసుకుంటున్న వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదాను. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్తామో విడుదల స్వస్థత. అంతేగాని ఏం నా బ్రతికిలా అయిపోయింది అని నిరాశపడవలసిన పని లేదు. నువ్వు నిరాశపడితే ఇంకా సాతానుడు, నీ జీవితం ఇంతే, దేవుడు నమ్ముకున్నావు కదా, నీ దేవుడు ఏమి ఇచ్చాడు నీకు, నీకు ఇదే జీవితం ఇచ్చాడు నీకు దేవుడు అని చెప్పేసి వాడు ఇంకా మనల్ని కృంగదీసేవాడిగా ఉంటాడు. కనుక మనం కృంగిపోకూడదు. పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు, మరి పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు మన శరీరంలోకి వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కలుగు చేసినప్పుడు, అది ఏ పరిస్థితి అని అవనే కాకి ఏ పరిస్థితినైనా విడిపించగల సమర్థుడని దేవుడు, నీ దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అలా సిచ్యుయేషన్ చూద్దాం. అక్కడ పాపం అందరు కలిసి ఉన్నారు, 3 మరియా మార్త లాజర్ గారు వెళ్ళిపోయారు, శిష్యులందరూ వాళ్ళందరూ గ్రామస్తులందరూ వచ్చి ఏడుస్తున్నప్పుడు అందరూ వేసు కూడా ఏడ్చి కన్నీరు ఇచ్చారు. అంటే నీతో కలిసి
నీతో కలిసి నీ భారాన్ని పంచుకునే దేవుడిగా ఉన్నాడు, నీ వ్యాధన్ని పంచుకునే దేవుడిగా ఉన్నాడు. అందుకే మన రోగముల కొరకు, మన పాపముల కొరకు ఆయన కాచిన అమూల్య సిలువ రక్తం మన రోగముల కొరకు, మన పాపాలను, మన రోగములు ఆయన మీద వేసుకుని చూడనల్లని వాడుగా, వికారంగా స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా, ఒకప్పుడు పదివేలలో అతి కాంక్షనీయుడు, ఇప్పుడు నీకోసం నా కోసం సిలువలో చూడనల్లని వాడుగా అయిపోయారు. ఎందుకంటే రోగముల నుంచి మనల్ని విడిపించడానికి, పాపముల నుంచి విడిపించడానికి ఇదంతా అక్కడ సిలువలో క్రయము చెల్లించారు. మనం తీసుకోవడమే విశ్వాసంతో, మనం అంగీకరించడమే. ప్రభు ఆ సిల్వర్ రక్తము నాలో వేసి కడగండి, శుద్ధి చేయండి, నాకు విడుదల ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి అని ప్రభు సందులు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే చేశాడు. ఇప్పుడు చూడండి, అలా ఏడ్చారు ప్రభు కూడా. ప్రభు కూడా కన్నీరు ఇచ్చారు. కన్నీరు ఇచ్చి అక్కడ మరియా వీళ్ళందరూ కలిసి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఆ చూసినట్టే చూడండి, వారు కన్నులు తెరిచి ఇతన్ని 31వ వచనంలో, కనుక ఇంట్లో మరియతో కూడా ఉండు, ఆమెను ఓదార్చున్న యూదులు మరియు త్వరగా లేచి మరియా వెళ్ళి చూసి ఆమె సమాధి ఏడ్చుటకు వెళుతున్నదని అనుకున్నారు. అందుట మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సోదరుడు చావకుండా నన్ను, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన వారు ఏడ్చుటయు చూసి యేసు కన్నీళ్లు విడిచారు. కాబట్టి యూదులు అతన్ని ఎలాగా అని చెప్పేసి అనుకున్నారు. యేసు మరలా తానలో మూలుగొచ్చు సమాధి అద్దెకు వచ్చి యేసు రాయి తీసి వేయడం చెప్పగా, చనిపోయిన వాని సహోదరిన మాత, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైంది, కనుక ఇప్పటికి వాసన కొట్టని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను. అప్పటికి 4 రోజులైంది, తెలిసింది అక్కడ ఆయన అక్కడ ఉన్నారు పక్కన గ్రామంలో, తెలిసినా కూడా తొందరగా రాలేదు. అంటే ఒక్కోసారి మనం అక్కడ చూసినట్టే ఆ విషయంలో కూడా మనం ఒక వెంటనే రెస్పాండ్ అయిపోరు. ఒక్కోసారి దేవుడు వెయిట్ చేస్తారు, ఒక్కోసారి వెయిట్ చేస్తారు. ఏం చేస్తాం మనం, ఏం చేస్తాం, మన పరిస్థితి ఎలా ఉంటుంది, మనం ప్రార్థన చేస్తామా, దేవుని మీద ఆధారపడతామా, ప్రభువా నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందయ్యా అని ఆయన దగ్గర అడుగుతామా, లేకపోతే మనం గబగబా అటు ఇటు పరుగులెడతామా, లేకపోతే దేవుని విమర్శిస్తామా, దేవుని నిందిస్తామా, నిన్ను నమ్ముకున్నాను నాకు ఇచ్చేది నువ్వు ఇదేనా, నాకు రోగం నాకు ఇదేనా, ఏమంటారు నన్ను చూసిన వాళ్ళంతా ఏమంటారు, నీకు అవమానం కాదు, ఎన్ని మాట్లాడతామో ఒక్కోసారి దేవుని ఆ టన్ గట్టు దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఏంటంటే ఎలా ఉంటుంది వీళ్ళ రెస్పాన్స్, ఎట్లా ఉందో ఇది, ఇవి ఏం చేస్తారని. ఒక్కోసారి అదే లాజరు యేసుక్రీస్తు ప్రభువా దేవుని వాక్యలో ఉంటుంది, ఇది తెలిసిన తర్వాత కూడా వెంటనే బయలుదేరారు ఆయన. లాజర్ గారు వెళ్ళిపోయారని తెలిసింది, చనిపోయాడని, ఆయన వెంటనే బయలుదేరారు, వెయిట్ చేస్తున్నారు, అవన్నీ చూసుకుని వస్తారనమాట. అంటే ఏంటి, ఏం చేస్తారో చూద్దాం. అలాగే మన జీవితాల్లో కూడా వెంటనే మనం అనుకుంటాం, ఇప్పుడు ప్రార్థన చేసిన తెల్లారికి జవాబు వచ్చేసేయాలనుకుంటాం. మనం పరిశీలన చేసుకోవాలి, ప్రభా ఎందుకు వచ్చింది, మరి ఎందుకు ఇది ఎలా చేసావు, ఎందుకు నా జీవితంలో ఇది పంపించావు ప్రభా. దేవుని చిత్తం లేకుండా మనం దేవుని నిజముగా దేవుని బిడ్డలమై ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన చిత్తము లేకుండా, ఆయన ఇష్టము లేకుండా మన జీవితాల్లో ఏది ప్రవేశించదు. ఆయన చిత్తము ఆయన ఇష్టములో మరి రకరకాలుగా మనం చూసుకున్న రోగాలు ఎందుకు వస్తాయో అని, అవన్నీ కూడా వచ్చినప్పుడు మనం తొందరపడిపోయి మాట్లాడేయకూడదు. దేవుణ్ణైనా మనుషులనైనా మొదట మనం పరిశీలన చేసుకోవాలి.